కదండి. అభిమానంగా నన్ను అభిమానించే వాళ్ళకి ఈ స్పెషల్లీ ఈ ఫ్రైడే ఈ వీడియో అంకితం. అందుకే ఫన్ అండ్ ఫ్యాన్ ఫ్రైడే ఎఫ్ సబ్స్క్రైబ్ చేయలేదా? ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? అయితే మొత్తం వీడియో చూసి మీకు నచ్చి ఇది ఎక్కడ ఎలా ఎడిట్ చేయాలనేది నాకు తెలుసు కదా. అంటే నేను ఎక్కడ తప్పు ఒకవేళ వారే నాకు ఆ విషయంలో నాకు సపోర్ట్ చేసేది. సో కానీ చాలా చిన్నపిల్లలాగా ఉండేదాన్ని, 16-17 ఇయర్స్ పిల్లలాగా ఉండేదాన్ని. చాలా సన్న వెస్టర్నైజ్డ్ అయ్యాము, వెస్టర్న్ కల్చర్ని ఫాలో అవుతున్నాము. ఫాలో అవ్వండి, ఎస్ అండి, అది ట్రూ శ్రీ గారు మీరు చెప్పిన మాట 100% వాస్తవమే. సో బట్ ఈ ఫ్రైడే ఫ్యాన్ ఫన్ ఫ్రైడేని ఏదైతే ఉందో దాన్ని నేను అన్ని నెగిటివ్ కమెంట్స్ కూడా తీసుకోగలను, తీసుకుంటాను, దానికి ఆన్సర్ చేస్తాను అని చెప్పాను కదా ఫ్యాన్ ఫన్ ఫ్రైడేలో F3. సో దాంట్లో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను, నెగటివ్ కమెంట్స్ అయినా సరే చేస్తాను, నవ్వుతూ చేస్తాను, ప్రేమగా చేస్తాను. సరే మరి ఇప్పుడు హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫన్ అండ్ ఫ్యాన్, ఫ్యాన్ అంటే ఆ ఫ్యాన్ కదండి. అభిమానంగా నన్ను అభిమానించే వాళ్ళకి ఈ స్పెషల్లీ ఈ ఫ్రైడే ఈ వీడియో అంకితం. అందుకే ఫన్ అండ్ ఫ్యాన్ ఫ్రైడే F3గా నేను మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను, మీ కమెంట్లకి సమాధానం ఇస్తాను, నెగిటివ్ కమెంట్లు అయినా సరే ప్రేమగా ప్రణతిగా నా మనసులో మాట చెప్తాను, నా అభిప్రాయాన్ని పంచుకుంటాను, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ తప్పుంటే కాస్త సరి చేస్తాను, తప్పు లేదనుకోండి అది మీ అభిప్రాయంగా గౌరవించి దానికి సమాధానం చెప్తాను. ఈసారి బాగానే ఉన్నాయి కమెంట్లు, కొంచెం నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు కాబట్టి మరి ఇక ఆలస్యం చేయకుండా ఫన్ ఫ్యాన్ ఫ్రైడే F3ని స్టార్ట్ చేసేద్దాం. బట్ ఒక నిమిషం, సబ్స్క్రైబ్ చేయలేదా? ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? అయితే మొత్తం వీడియో చూసి మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ మంచి వీడియోస్ మాత్రమే నా దగ్గర నుంచి మీరు చూడొచ్చు. నో కాంట్రవర్సీస్, నో హేట్ స్పీచ్, నో ఒపీనియన్ బేస్డ్ థింగ్స్, ఏవి ఉండవండి. నాకు నచ్చినవి, నలుగురికి ఉపయోగపడతాయి అనుకున్నవి చెప్తాను. నచ్చితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, లేదా స్కిప్ చేసేసేయండి, నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసేయండి. యూట్యూబ్ మీకు రికమెండ్ కూడా చేయదు, ఈ ఫేస్ని మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. సరే మరి ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ కమెంట్స్ చదివేనా? కమెంట్స్ చదివేసి ఎవరెవరు ఏమన్నారో, ఏం క్వశ్చన్స్ అడిగారో, వేటికి నేను ఆన్సర్ చేయాలో, ఎలా చేయాలో ఓ చూసిద్దాం. మరి ఫస్ట్ నేను నా మెయిన్ వీడియో ఏదైతే ఆన్సర్ చేశానో ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ చదువుతాను, తర్వాత షార్ట్స్ రూపంలో పోస్ట్ చేసిన వీడియోస్కి ఉన్న కమెంట్స్ చదువుతాను. అదే ఫస్ట్ మణిగారు, మణి ప్రణు 1127 అని ఉంది, ఆవిడ చెప్పింది ఏంటంటే, హాయ్ అక్క, మీరు డ్రెస్లో అండ్ శారీలో సూపర్, మీరు చెప్పే మంచి టిప్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మణి. ఇక మణి ప్రణు గారే ఇంకో మెసేజ్ చేశారు, మీ ముక్కు పుడక సూపర్గా ఉంది, చాలా అందంగా కనిపిస్తున్నారు, సేమ్ స్నేహలాగా, మీ డాటర్స్ కూడా చాలా బాగున్నారు, వాళ్ళ నేమ్స్ చెప్పక్క. థ్యాంక్ యూ సో మచ్. నాకు ముక్కు పుడకలంటే చాలా ఇష్టం, నా దగ్గర బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇండియాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ముక్కు పుడకలు కొనుక్కుంటాను, ఏం కొనుక్కున్నా. అండ్ బాగుందన్నారు, స్నేహలాగా అన్నారు, థ్యాంక్ యూ. అతని నుంచి ఏం చెప్తా, కూతుళ్ళ పేర రిచరిత ఆశ్రిత సహస్ర. ఈ రాజు 9406 చెప్తున్నారు, హాయ్ సిస్టర్, ప్రతి వీడియోలో మంచి మెసేజ్ ఇస్తారు, అందులో మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా పాటిస్తారు, మీ వీడియోస్ ఫాలో అవుతూనే ఉంటాం, కువైట్ నుండి అన్నారు రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ రాజన్ ఉంది, హ్యాట్స్ ఆఫ్ అండి, మీ ఓపిక మీ ప్యాషన్ ట్రూలీ ఇన్స్పైర్డ్, చాలా కుక్కలు అరుస్తాయి, ఇగ్నోర్ దెమ్. రజనీకాంత్ డైలాగ్ గుర్తు తెచ్చుకోండి అన్నారు. మీరన్న అంటే జంతువు పేరు కూడా తప్పేం కాదు, కానీ మనిషితో పోల్చడం అనేది మీరన్న మాట నేను అనలేనండి, బికాజ్ నాకు ఇష్టం ఉండదు. బేసిక్గా ఏంటంటే అందరం మనుషులం, ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. గౌరవించలేదు అంటే అది వాళ్ళ సంస్కారం అండి, మనం గౌరవించాలి కదా. సో యా, బట్ నేను ఒప్పుకుంటాను, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు అన్నంత మాత్రాన నిజమైపోవు. వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే ఉండే సంతోషం అంత ఇంత కాదు. అదే నేను ఫాలో అవుతాను, మీలాంటి వ్యక్తులు ఇచ్చే ఆ స్ఫూర్తి ఏదైతే ఉంటుందో, లేకపోతే చూపించే అభిమానం ఏదైతే ఉంటుందో, దాంతోనే నేను ముందుకెళ్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ రంగ శశికళ గారు చెప్పారు,
ఈవిడ నాకు ప్రతిసారి మీరు అనొద్దన్న ఒక తల్లి, అందుకే నువ్వు అని చెప్తున్నాను. తను నన్ను చాలా క్వశ్చన్స్ అడిగేసింది. హాయ్ అక్క, యాక్చువల్ పేరు నందిని, ఇది మా మదర్ అకౌంట్, దీని నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను. విచ్ డిష్ యు కుక్ వెరీ నైస్లీ? యాక్చువల్గా వంట చాలా బాగా చేస్తాను, ఇది అది అని చెప్పలేను. కాకపోతే నేను నాన్ వెజిటేరియన్ కాదు, మా వారు నాన్ వెజిటేరియన్. సో మా ఇంట్లో ఇద్దరం నాన్ వెజిటేరియన్, ఇద్దరం వెజిటేరియన్ ఉన్నట్టుగా ఉంటాం ప్రస్తుతానికి, పెద్దమ్మాయి కాకుండా. ఇప్పుడు తను కూడా ఇంతకుముందు నాన్ వెజిటేరియన్, సో తను తన హస్బెండ్ కూడా వెజిటేరియన్. సో నలుగురం వెజిటేరియన్స్, ఇద్దరు నాన్ వెజిటేరియన్స్. నేను మటన్ కర్రీ బాగా వండుతానని మా వారు కాంప్లిమెంట్ ఇస్తారు. ఎక్కడ ఇలా తినలేదు, ఎన్ని రెస్టారెంట్స్, ఎవరింటికి వెళ్ళినా నీలాగా మాత్రం చేయరంటారు. బహుశా నేను ఆ టేస్ట్ చేయకుండా చేస్తాను, ఆయన టేస్ట్ అంత బాగుంది అంటున్నారు కాబట్టి బహుశా అది బాగా చేస్తానేమో. ఇంకా రెడ్ ఫ్రైడ్ రైస్ అని మా పిల్లలకి ఇష్టం అని, అంటే బీన్స్ కర్రీ, మా పెద్ద మా ఒక అమ్మాయికి బీన్స్ కర్రీ చేస్తే ఇష్టం, ఇంకో అమ్మాయికి రెడ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం అంటారు. కొంతమందికి మిర్చి బజ్జీ బాగా చేస్తానంటారు, మా వారు నాన్ వెజ్ అంటారు. సో వంట బాగా చేస్తాను అది మాత్రం చెప్తాను, తిన్నవాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఇక రెండు వచ్చేసి, అక్క ఐ విల్ రైట్ కవితలు, కెన్ యూ రికార్డ్ దోస్ విత్ యువర్ వాయిస్ అండ్ పోస్ట్ దెమ్? ఐ విల్ సెండ్ దెమ్ ఇన్ యువర్ జీమెయిల్. ఇట్ ఈస్ నాట్ బై ఫోర్స్, మీ ఇష్టం తప్పకుండా. నా కవితలు నేనెంత రాస్తానో ఎదుటి వాళ్ళు రాసిన కవితల్ని చదవటానికి, బికాజ్ నేను బేసిక్గా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని కూడా ఈటీవీలో వర్క్ చేస్తున్నప్పుడు, సో నాకు ఏమైనా స్క్రిప్ట్ కానీ లేకపోతే డబ్బింగ్ చెప్పడం కానీ వాయిస్ ఓవర్స్ చెప్పడం కానీ చాలా ఇష్టం. సో డెఫినెట్గా చదువుతాను, నాకు మెయిల్ చేయండి అమ్మా. ఇక మీకు మొత్తం ఎన్ని నల్ల పూసలు ఉండొచ్చు ఆన్ అకౌంట్ చెప్పాలా? గోల్డ్ అయితే ఉండొచ్చు, అబౌట్ 16 or 17 ఉంటాయి, బికాజ్ నాకు చాలా ఇష్టం. నేను డబ్బులు దాచుకొని లేకపోతే మా వారు గిఫ్ట్ ఇస్తా అంటే ముక్కు పుడకలు లేకపోతే నల్ల పూసలు గొలిసి అడుగుతూ ఉంటాను. గోల్డ్ అయితే లాంగ్వి ఒక 4 ఉన్నాయి, షార్ట్ అంతా కలిపితే ఒక 13-14 ఉంటాయేమో, లైక్ 17 దాకా ఉంటాయి. ఇక 1 gram గోల్డ్ అలాంటివి అయితే కౌంట్ లేదు, కలెక్ట్ చేస్తూనే ఉంటాను అంతే, ఇష్టం అంతే. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమని వేస్తారంటే మీకేంటి అని మాట్లాడతారు. అవన్నీ కష్టపడి సంపాదించుకునే తల్లి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇష్టం, నేను వేసుకుంటాను, ఎవరికైనా నచ్చితే అంతే ఈజీగా, గోల్డ్ ఇవ్వలేను కానీ అంతే ఇదిగా నచ్చినవి మాత్రం ఇచ్చేస్తూ ఉంటాను. వెన్ ఈజ్ యువర్ యానివర్సరీ డే? అక్టోబర్ 4. అండ్ అక్క నో నీడ్ టు గారు అనొద్దాను కదా, ఓకే. తర్వాత మీ కజిన్ పోస్ట్ చేస్తే దెన్ హూ విల్ కీప్ ట్యాగ్ లైన్స్ అన్నారు. మోస్ట్లీ తను ఈ మధ్య కాలంలో, మొన్న మీలో నాన్నగారు కాలం చేసే టైం అదే నెల నేను రఘు అని తనతో, ఎందుకంటే ఈ బ్లాగ్స్ చేయాలి, థంబ్నెయిల్స్ చేయాలి అంటే నాకు నిజంగా టైం ఉండేది కాదు, వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆఫీస్లోనే ఉన్నాను, సో ఇవాళ వర్క్ తక్కువ ఉంది కాబట్టి ఈ వీడియో చేయగలుగుతున్నాను. సో ఏంటంటే ఒక్కొక్కసారి కుదరదు, ఎడిట్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకుంటాను. బికాజ్ ఏది ఎక్కడ ఎలా ఎడిట్ చేయాలనేది నాకు తెలుసు కదా, అంటే నేను ఎక్కడ తప్పు, ఒకవేళ ఇప్పుడైతే ఎటే స్ట్రెచ్లో మాట్లాడేస్తున్నాను, ఎప్పుడైనా ఎడిట్ చేయాల్సిన అవసరం వస్తే నేనే ఎడిట్ చేసుకోగలను. మళ్ళీ తనకి ఇండియాలో ఉంటాడు, ఇక్కడ కట్ చేయి, ఇది చూడు, అది చూడు అని చెప్పేది ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసి పెడతాను. తను థంబ్నెయిల్స్ చేసి పోస్ట్ చేయడం తను చేస్తాడు, టైం ఏ టైంలో పోస్ట్ చేయాలి అనేది. బట్ మీరు టైమింగ్స్ కూడా చూసుకోమంటున్నారో, డెఫినెట్గా చూసుకుంటాను తల్లి. ఇక ఈ వీడియో చివరిలో ఉంటాను ప్రేమతో మీ ప్రణయం చెప్పలేదు, మర్చిపోయారు. యా, ఆ రోజు యాక్చువల్గా శ్రావణమాసం నడుస్తుంది, ఆ రోజు వేరే పనులు కూడా ఉన్నాయి. సో ఫ్రైడే పోస్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశంతో, ఇది స్కిప్ చేయొద్దు అన్న ఉద్దేశంతో చాలా చాలా తొందరగా చేశాను అది. సో అందుకోసం అయ్యి ఉంటుంది. ఇక థ్యాంక్ యూ సో మచ్, చాలా క్వశ్చన్స్ అడిగావు, బహుశా నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశాను అనుకుంటాను. ఇక వెంకట సూర్య విజయ్ గారు థ్యాంక్ యూ, లవ్ యూ అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ తిరిగి చెప్పాలి అని కదా, అర్థమైంది, నేను అంత తొందరగా చెప్పను. మన్యం తేజశ్రీ, అక్క మీకు ఏమన్నా ఇష్టమైంది చేయాలి అని చేయలేకపోయింది ఏమైనా ఉందా అన్నారు. బాగా ఇష్టమైంది, నేను నేర్చుకోలేకపోయింది డాన్స్. నాకు ఇప్పటికీ డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. దానికి అసలు అంటే మనకి కళలకి ఏజ్ అనేది లేదు. ఇప్పుడు నేను రీల్స్ చేస్తూ ఉంటే నీ వయసుకు తగ్గవి చెయ్యి అంటారు,
ఏ రాజ్యాంగంలో రాసిందా ఈ వయసుకి ఇదే చెయ్యాలి, 20 వస్తే డాన్స్ చేయాలి, 40 వస్తే మూల కూర్చోవాలి, 60 వస్తే ప్రవచనాలు చెప్పాలి, ఎక్కడైనా రాసుందా? ఇష్టం అనేది ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఇష్టం ఉంటుంది, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టంతో వాళ్ళకి నచ్చినవి చేసే హక్కు ఉంది. ఏ రాజ్యాంగంలో ఆడవాళ్ళు 20కే ఇది చేయాలి, 40కి ఇది చేయాలని రాయలేదు. రాసుంటే అది తెచ్చి వండి చదివి ఓ దీన్ని పాటిస్తాను అని చెప్పి పాటిస్తాను అని అనుకుంటాను. కాబట్టి నాకు నచ్చింది చేయడంలో నేను అస్సలు వెనక ముందు ఆలోచించను. మా వారే నాకు ఆ విషయంలో నాకు సపోర్ట్ చేసేది. సో యా, డాన్స్ చేయలేకపోయాను, నేర్చుకోలేకపోయానన్న ఇది మాత్రం ఉంది. ఓకే, తెలుగు ఫనీ ట్రిపుల్ బాయ్స్ పెట్టారు. ఇది మా ప్రవీణ్ అనే అనుకుంటున్నాను, మా ప్రవీణే. నన్ను అంత ప్రేమగా అత్త అని పిలిచేది ఎవరు? ఫస్ట్ మా ప్రవీణే. సో అత్త, మీరు ఇంత కూల్గా బ్యాడ్ కమెంట్స్లు తీసుకుంటారంటే మీకు బీపీ షుగర్లు లేవు కదా అన్నారు. నీకు మాత్రం తిట్లు కోపం మీద బాగానే పడతాయి కదా అప్పుడప్పుడు, నువ్వు అడుగుతున్నావా? యాక్చువల్గా మన అనుకున్న వాళ్ళ దగ్గరే నా కోపం కానీ ప్రేమ కానీ బయటపడుతుంది. మిగతా వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఎంత కూల్గా ఉండాలి అనేది నాకు తెలుసు. అండ్ ఇంకోటి, మరీ ఎంత కోపం రాదు. ఒక్కొక్కసారి రీల్స్ ఏమైనా చేస్తున్నప్పుడు కొంచెం సీరియస్వి కోపం చేయాలంటే మీ మామ పక్క నుంచి నీకు సూట్ అవ్వలే అమ్మా అవి అంటూ ఉంటారు. సో బీపీ షుగర్లు అయితే ప్రస్తుతానికి లేవు, రావద్దని కోరుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండడానికి మనం చేయాలి ఒక పెద్ద యాగం టైప్లోనే, అదొక పెద్ద చేస్తూనే ఉండాలి. ఎవ్రీ డే హెల్త్ కేర్ తీసుకుంటూనే ఉండాలి. సో అదే సంగతి, ఇప్పటికైతే ఏం లేవు. దయానంద్ రెడ్డి గారు అడిగారు, వాట్స్ యువర్ హైట్? 5 feet కూడా ఉంటారా? ఎందుకండి, ఇప్పుడు పెళ్లి చూపులు ఏమైనా అవుతున్నాయా, నా హైట్ని బేస్ చేసుకుని ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నారా? లేదు, ఏదైనా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ వస్తున్నారా, నా హైట్ నా వెయిట్ చూసి ఇస్తారా దాన్ని బేస్ చేసుకొని? ఒకటండి, మన ఇండియన్స్కి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, మన ఇండియన్స్కి ఉన్న పెద్ద ప్రాబ్లమే ఇది. మనిషి కనపడితే మనిషిని బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా అని అడిగే కంటే ఏంటి నువ్వు ఇంతలావైపోయావు, ఏంటి ఎంత చిక్కిపోయావు, లేకపోతే నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు పొడుగా ఉన్నావు, నీకు కొంచెం హైట్ ఇచ్చింటే బాగుండేది కదా, అబ్బో మరీ 6 feet, ఏమో ఆడపిల్లలకి అంత హైట్ ఉండొద్దు, ఇవే మాట్లాడతారండి. వాళ్ళు ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా? లేదు. సరే, ఇప్పుడు నా హైట్ అడిగారు కాబట్టి 5 feet ఉంటానండి, భూమికి 5 feet ఉంటాను, కానీ ఆనందంగా ఉన్నాను, నా హైట్తో ప్రాబ్లం లేని మనిషితో ఉన్నాను. ఇవాళ దాకా నన్ను ఎవరైనా హైట్ గురించి మాట్లాడలేదు నా దగ్గర అంటే, ఎప్పుడైనా నో మ్యాటర్ వాట్, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎక్కడో అక్కడో ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడంటారు, కానీ నా హైట్ గురించి మాట్లాడని ఒకే ఒక్క మనిషి ఉన్నారండి మా వారు. అది సో యా, 5 feet ఉంటానండి, ఆన్సర్ దొరికిందనుకుంటాను. కానీ ఇంకెవరిని అడగకండి, నన్ను అడిగారు కానీ మనిషిని మనిషిగా గౌరవించండి. వాళ్ళ హైట్ వెయిట్ పొట్టి పొడవు నలుపు తెలుపు ఏముంది, ఏం ఫరక్ పడుతుంది? ఇది కొంచెం కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని ఆన్సర్ చేశాను, బికాజ్ నా కోసం కాదు. చాలామంది నాకంటే ఒక అడుగు తక్కువ ఉన్న వాళ్ళ ఫీలింగ్ని అర్థం చేసుకొని మాట్లాడుతున్న మాట ఇది. వస్తుంది ఖచ్చితంగా సినిమాలో ఛాన్స్, మేము పంపిస్తాంగా అన్నారు విజయ్ గారు. పంపించండి వెంటనే, ఇప్పుడే కావాలి నాకు. కమల్ గారు, సూపర్గా చెప్పారక్క, కరెక్ట్గా చెప్పారన్నారు. అంటే నేను ఒక షార్ట్ ఇది చేశాను, ఎవరు నీకు చాలా కోరికలు ఉన్నాయని చెప్పి గణేష్ గారు అంటే దానికి చేశాను, దానికి కరెక్ట్గా చెప్పానన్నారు. గణేష్కి చెంప చెల్లుమంది మేడం అని ఇంకొకళ్ళు పెట్టారు. ఎస్ ట్రూ, ఎస్ చాలా సున్నితంగా చక్కగా చెప్పారండి, కరెక్ట్, సూపర్ 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 మంచిగా చెప్పారని కొంతమంది, సూపర్ మొత్తానికి ఆ వీడియోకే చాలామంది బాగా చెప్పానని కాంప్లిమెంట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ. అంటే ఒకటి, ఎదుటి వాళ్ళని కించపరచడం అనేది మన చేతుల్లో ఉన్న పని, చాలా సింపుల్గా కించపరిచేయచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి ఆనందం ఇవ్వాలి అంటే మాత్రం చాలా కష్టపడాలి. ఇక ఆంటీ అన్న పిలుపు గురించి కూడా చెప్పాను కదా, మీకు ఇవన్నీ తెలియాలంటే కింద లాస్ట్ వీక్ చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చూడండి, దానికి ఆన్సర్స్ అన్నమాట ఇవి. కరెక్ట్గా చెప్పారు మేడం, గుడ్ ఆన్సర్. తనూజ గారు చెప్పారు, కరెక్ట్, మాకు ఇదే ప్రాబ్లం ప్రణవి గారు, మేమైతే తప్పు ఒప్పు అని చెప్పడం, అలా పిలవడానికి వీల్లేదు అని చెప్పేస్తాం. ఆంటీ పదం వాడటం మొదలెట్టాకే తెలుగు ఇంటి ఆడవాళ్ళు చీరలు కట్టడం మానేశారు, పెద్ద చిన్న ముసలి ముతక అందరూ మోడ్రన్ డ్రెస్ వేసుకుంటున్నారు.
డ్రెస్సెస్ గురించి నేను కమెంట్ చేయను కానీ తరుణ్ గారు, ఆంటీ అంటే ఒకళ్ళు పెట్టారు, అంటే ఆంటీ అంటే ఆంటీ అనే కదా, ఆంటీ అన్నంత మాత్రాన పెద్దవాళ్ళు అయిపోయాం, అక్క అంటే చిన్నవాళ్ళు అయిపోము, వయసు ఎంతో అంతే ఉంటుందని భాస్కర్ గారు చెప్పారు. నిజమేనండి భాస్కర్ గారు, వయసు ఆంటీ అన్నంత మాత్రాన పెరిగిపోదు, అక్క అన్నంత మాత్రాన తగ్గిపోదు. కానీ ఏంటంటే ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అండి. ఇప్పుడు నాకు తెలియని వాళ్ళు ఎవరో వచ్చేసేసి నేనైతే నాకంటే పెద్ద అయితే వరస అక్క, కొంచెం పెద్ద అయితే పిన్ని, పెద్దమ్మ, అత్త ఇలా పిలవడానికే ఇష్టపడతాను, అలాగే పిలుస్తాను. యుఎస్లో ఉన్నా కూడా నా ఫ్రెండ్స్ అందరినీ నా పిల్లలు ఆంటీ అని పిలవరండి, అత్త, పిన్ని, పెద్దమ్మ ఇలాగే పిలుస్తారు. ఎందుకంటానంటేనండి, ఏమో అందరికీ అలా పిలిపించుకోవడం ఇష్టం ఉండదేమో, నాకేం అభ్యంతరం లేదు, నన్ను అంత మాత్రాన కూడా పెద్దగా నేనేమి ఫీల్ అయిపోను, నేను ఎవరిని అనను, అది ఒక మంచి విషయం. కాబట్టి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను దుబాయ్కి వెళ్ళాను 2007 and 2008 పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళాను. 2007 వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే వసీద్దీన్ గారు అని ఉన్నారు. ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నేను అప్పుడు చాలా థిన్గా ఎలా ఉండేదానంటే, నేను 26 years 27 years ఉండేదాన్ని, కానీ చాలా చిన్నపిల్లలాగా ఉండేదాన్ని, 16 17 years పిల్లలాగా ఉండేదాన్ని, చాలా సన్నగా ఉండేదాన్ని. కాలంటే పక్కన ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి, చాలా సన్నగా ఉండేదాన్ని. ఆయన నన్ను చూసి ఒకటే చెప్పారు, ఇక్కడ ఎవరిని ఆంటీ అంకుల్ అని మాత్రం అనొద్దు అని చెప్పి. ఒకవేళ పేరు పిలిస్తే మాల గారు, భాస్కర్ గారు, తనూజ గారు, లత గారు అని పిలువు, కానీ ఎవరిని పిలవద్దని. సో అనిపించింది, వాళ్ళకి ఇష్టం లేదు అనేది సున్నితంగా ఎంత బాగా చెప్పారు. సో అందరూ చెప్పలేకపోవచ్చు, అందరికీ ఇష్టం లేకపోవచ్చు. ఏముంది ఇప్పుడు నేను మిమ్మల్ని భాస్కర్ గారు అంటా, మీ వయసు ఏంటో నాకు తెలీదు, నా వయసు కూడా మీకు తెలియదు, ఎవరికి తెలియదు, నేను చెప్తే కానీ తెలీదు. అసలు ఆ ఆంటీ అనేవాళ్ళ కొన్ని ప్రొఫైల్స్ చూస్తానండి, మా నాన్నగారి వయసు ఉంటుంది, మరి వాళ్ళని నేను అనొచ్చుగా అంకుల్ అని నేను అన్ను, నాకు అనాలని లేదు నేను అన్ను. సో మన సంస్కారం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక మీరు అన్నట్టుగా వాళ్ళకి చెప్పేయాలండి, చెప్పేస్తే అర్థం చేసుకుంటారు. నా పిల్లలకైతే నేను అదే నేర్పిస్తా, ఎవరిని అనొద్దు, పిలవాలంటే వరుస పెట్టి పిలవండి. ఎంత మాధుర్యంగా ఉందండి ఆంటీ కంటే పిన్ని, అత్త ఎంత బాగుంది వినడానికి, అలా పిలవమంటానంతే. పెద్దమ్మ అన్న నేనేం ఫీల్ అవ్వను, కానీ ఆ ఆంటీ అన్న పదం కొంచెం ఆంటీగా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. మేడం వాట్స్ యువర్ ఏజ్, ఏజ్ మీద డిస్కషన్ ఎందుకు అన్నారు. అదేనండి, ఇప్పుడు నా వయసు తెలుసుకొని ఏం చేస్తారు, అవసరం లేదు కదా. నా వయసు అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు 3 పిల్లలు ఓకే అని నేను చెప్తున్నాను. వేసుకోండి, మీరు 60 వేసుకుంటారా 60 వేసుకోండి, 70 వేసుకుంటారా 70 వేసుకోండి, లేదు 40 వేసుకుంటారా 40 వేసుకోండి. ఇప్పుడు నాకేం పెళ్లి సంబంధాలు చూడట్లేదు కదా, లేకపోతే నా ఏజ్ని బేస్ చేసుకొని నాకే ఉద్యోగం ఇవ్వట్లేదు కదా. సో ఎందుకు చెప్పాలి, గౌరవం మీదే వయసు. ఏజ్ అనేది జస్ట్ నంబర్, అది 40 అయినా 70 అయినా 80 అయినా, ఏజ్ జస్ట్ నంబర్. ఎవరికి వాళ్ళు ఎలా ఉండాలో అది డిసైడ్ చేసుకునే హక్కు ఎవరికి వాళ్ళకి ఉంది అని చెప్పడానికి ఏజ్ గురించి చెప్పాను. హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. తనుజ గారు, డ్రెస్సింగ్ విషయం నాకు అనవసరం అండి, ఎందుకంటే నేను ఏం వేసుకోవాలో నేను ఆలోచిస్తాను, ఎదుటి వాళ్ళు ఏం వేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కానీ ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా, అగౌరవపరిస్తే అభిమానానికి అడ్డొస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకొట్టండి. ఇక శ్రీ కే అనుంది, ఐ అగ్రీ, వై ఎనీ వన్ షుడ్ కాల్ ఆంటీ ఆర్ అంకల్ వెన్ సమ్వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యూ, యూ కెన్ కాల్ దెమ్ విత్ దేర్ నేమ్స్. రైట్ అండి, అదే చెప్తున్నాను. ఆ నేమ్ పెట్టి పక్కన గారు పెడితే ఇట్స్ ఓకే. ఇంగ్లీష్లో అయితే యు అనే అంటాం కదండి, గారు అనే ఉండదు, మిస్టర్ అని పెడతాం, మిస్సెస్ అని పెడతాం. పెట్టి అలా పిలవండి, ఏం నష్టం ఉందా, అలవాటు చేసుకోండి. వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేసుకుంటున్నాం కదా, మరి ఇండియాలో వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది కదా, మనమేం ప్రతిరోజు చీరలు కట్టుకొని ప్రతిరోజు మన హిందూ సాంప్రదాయాల్ని లేకపోతే ఎవరి సాంప్రదాయాల్ని, భారతీయ సంస్కృతి స్పెషల్గా చెప్పాలంటే ఫాలో అవ్వట్లేదు కదా. వెస్ట్రనైజ్డ్ అయ్యాము, వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నాము, ఫాలో అవ్వండి. మరి ఇవి కూడా పక్కన పేరు పక్కన మిస్ ప్రణవి, మిస్సెస్ ప్రణవి అని పెట్టి మాట్లాడితే అయిపోతుంది. ఎస్ అండి, అది ట్రూ శ్రీ గారు, మీరు చెప్పిన మాట 100% వాస్తవమే. సుధా గారు చెప్తున్నారు, గుడ్ రిప్లై, ఇప్పుడు కామన్ అయిపోయిందండి ఆంటీ అని పిలవటం. వాళ్ళు 35 వచ్చినా మ్యారేజ్ చేసుకోరు, పక్క వాళ్ళని మాత్రం ఆంటీ అనేస్తారు. దట్ ఈస్ ట్రూ అండి. నేను లాస్ట్ టైం చెప్పిన ఎగ్జాంపుల్, 27 ఆవిడ 30 ఇయర్స్ ఉన్న నా, ఇట్స్ లాంగ్ బ్యాక్ అనుకోండి, అప్పుడు ఆవిడకి 27 నాకు 30. ఆంటీ 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 ఏంటి, 3 ఏళ్ళు చిన్న నాకంటే నువ్వు అంతే, పెళ్ళి చేసుకోలేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు 30కే, అయితే ఆంటీని అయిపోయానంటే, పెళ్ళైతే ఆంటీ కాదు కదా,
పెళ్ళైతే ఆంటీ కాదు. ఇవాళ కొంతమంది 19కి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పాపం 19 ఏళ్ల పిల్లని మీరు ఆంటీ పెళ్ళయిందని, 21 ఏళ్లకు ఒక బేబీని పట్టుకొని కనపడితే మీరు 21 ఏళ్ల పిల్లని పట్టుకొని ఆంటీ అంటే బాగుంటుందండి. ఆంటీ ఈజ్ ఆంటీ అంటే తప్పేంటో. ఏమండి మీరు సావిత్రి గారు, మీ ప్రొఫైల్ నేను చూశాను, తప్పేం లేదండి, తప్పేం లేదు. కానీ మీకంటే కొంచెం వయసు పెద్దవాళ్ళు ఉన్న వచ్చి మిమ్మల్ని ఆంటీ అంటే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను మీ ప్రొఫైల్ని చూశాను, మీ ఫోటోని క్లోజప్ చేసి చూశాను. నేను మీలాగా మాట్లాడలేను కానీ మీలాంటి వాళ్ళు కూడా మారాలండి. తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. బికాజ్ ఆంటీ అనడం తప్పని నేను చెప్పలేదు. ఆంటీ బదులు పిన్ని, అత్త, పెద్దమ్మ అని పిలవండి. ఇప్పుడు ప్రవీణ అని ఒక అమ్మాయి ఉంటుంది, నన్ను అత్త అని పిలుస్తుంది. అమ్మాయికి పెళ్ళయింది, బాబున్నాడు. నాకు అందులో చాలా చాలా ఎంత తీయగా వినపడుతుంది ఆ పిల్ల అత్త మామ అంటుంది. మా మదర్ని నాని అని పిలుస్తుంది. నాకు సోషల్ మీడియా ద్వారానే పరిచయం అయింది వాళ్ళందరూ. లక్ష్మి, తేజు, మేఘన, ప్రవీణ, భవానీ వీళ్ళందరూ నాకు సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళే. కానీ వాళ్ళు పిలిచే పిలుపులో ఆప్యాయత ఉందండి, అది కావాలి మనిషికి. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మనకొకళ్ళు ఉన్నారు అన్న తృప్తి ఉంటుంది చూడండి, వాళ్ళు ఇచ్చే గౌరవం ఉంటుంది చూడండి. వాళ్ళు పిలిచే పిలుపు మనకి సంతోషాన్ని ఇవ్వాలి, చిరాకుని కాదండి. ఆంటీ అంటే అదేదో బూతు మాట అని నీ ఉద్దేశమా, నాన్సెన్స్ అన్నాడు. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నానండి, నేను తెలుగమ్మాయిని, భారతదేశంలో పుట్టాను. ఓకే, నేను భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తాను. మన దగ్గర ఆంటీ అనరు కదా, అనరు అత్త, పిన్ని, పెద్దమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అత్తమ్మ, ఏదో ఒకటి వరసలతో, అక్క, చెల్లి. సో అందులో ఉండే మాధుర్యం వేరు అని చెప్పడమే నా ఉద్దేశం. ఆంటీ అయితే మనది కాదండి, నాకు తెలిసినంతవరకు, నాకు తెలిసినంతవరకు అదే చెప్తున్నా కదా. నాకు పెద్దగా నాలెడ్జ్ లేదులేండి, నేను అంతగా చదువుకోలేదు. బట్ యా, తెలిసిన వాళ్ళైతే అర్థమవుతుంది, నాన్సెన్స్ కాదండి. మీ వాయిస్ సూపర్ మేడం అన్నారు శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. రమణి ఆర్ట్ స్టూడియో నిజం సిస్టర్ అన్నారు. సో నైస్లీ ఆన్సర్డ్ అని కొంతమంది పెట్టారు. ఎందుకు అక్క ఇవాళ ఒక్క రీల్ కూడా పోస్ట్ చేయలేదు? ఒక్కొక్క రోజు ఇంట్లో పని, ఆఫీస్ పని, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నిజంగా ఒక్కొక్కసారి రీల్ పోస్ట్ చేయాలన్న గుర్తు కూడా ఉండదు. బట్ చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడైనా కొంచెం లేట్గా పోస్ట్ చేసినా, పోస్ట్ చేయకుండా మీలాగే పోస్ట్ అంటే కమెంట్ బాక్స్లోకి వచ్చి ఇన్స్టాలో అడిగేవాళ్ళు ఉంటారు, ఇవాళ లేట్ అయింది మీ పోస్ట్, లేకపోతే మీరు పోస్ట్ చేయలేదని. అప్పుడు మాత్రం అనిపిస్తుంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు నా కోసం. ఇక వాళ్ళందరూ బిస్కెట్ వేశారు, మీరు కరిగిపోకండి అని యూజర్ ఎవరో యూజర్ అని ఉంది. నేనేం కరిగిపోవట్లేదండి, కరిగిపోవట్లేదు. కానీ నన్నుగా అభిమానించే వాళ్ళు ఉన్నారు అని చాలా గర్వంగా ఉంది. ఎవరో తెలీదు నాకు, అంటే నా పేరు పచ్చబొట్టు పొడిపించుకొని నా మీద ప్రేమ చూపించేంత ప్రేమ చూపిస్తున్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఎంత గర్వంగా ఉంటుందండి. ఎవరండి నేను? ఎందుకు తన కొడుకు పేరు, కూతురు పేరు, వాళ్ళ ఆయన పేరు, ఎవరి పేరో పచ్చబొట్టు పొడిపించుకోవచ్చు కదా, మరి నా మీద అంత ప్రేమ ఎందుకు చూపిస్తుంది? నెలకన్నా ఆస్తులు రాసి ఇచ్చానా, కోట్లు ఇచ్చానా? కాదు. ఒక మనిషిని చూసినప్పుడు వాళ్ళని ఇష్టపడే గుణం ఒకటి ఉంటుంది, వాళ్ళని నిస్వార్థంగా ప్రేమించే గుణం ఒకటి ఉంటుంది. అది ఉన్నవాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారండి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటారు, నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. సో మీ అందరికీ, ఎవరైతే ప్రేమగా కమెంట్లు పెడతారో, నెగిటివ్గా కమెంట్లు పెట్టిన వాళ్ళని నేను తప్పు అనట్లేదు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు, వాటికి సమాధానం కూడా నేను ఇస్తా అన్నాను కాబట్టి యూజువల్గా నేను నెగిటివ్ కమెంట్స్ని పట్టించుకోను, వాటికి ఆన్సర్ ఇవ్వాలనుకోను. బట్ ఈ ఫ్రైడే ఫ్యాన్ ఫన్ ఫ్రైడేని ఏదైతే ఉందో దాన్ని నేను అన్ని నెగిటివ్ కమెంట్స్ కూడా తీసుకోగలను, తీసుకుంటాను, దానికి ఆన్సర్ చేస్తాను అని చెప్పాను కాబట్టి చెప్తున్నాను. బట్ అలా కాకుండా ప్రేమగా చూపించేవాళ్ళు, తర్వాత మంచి మంచి కమెంట్స్ పెట్టేవాళ్ళు, నా వీడియోస్ కోసం ఎదురు చూసేవాళ్ళు, నా వీడియోస్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ వల్లే ఇవాళ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను, మీ వల్లే నేను ఒక సినిమా చేశానంటే మీ వల్లే నేను ఏమైనా చేస్తున్నాను, ఇష్టమైనవి చేయగలుగుతున్నానంటే ఖచ్చితంగా నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఎంత ఉందో మీ సపోర్టు అంతే ఉంది. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మరి
ఈ వారం ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఖచ్చితంగా అడగండి. కింద కమెంట్ రూపంలో మీరు క్వశ్చన్ అడిగితే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్యాన్ ఫన్ ఫ్రైడేలో F3 సో దాంట్లో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. నెగటివ్ కమెంట్స్ అయినా సరే చేస్తాను, నవ్వుతూ చేస్తాను, ప్రేమగా చేస్తాను. సరే మరి ఇప్పుడు మాత్రం ఉంటాను. మీకు తెలుసు కదా యాజ్ యూజువల్గా చెప్పే మాటే ఏంటి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ కమెంట్ షేర్ మర్చిపోవద్దు, కమెంట్ రూపంలో క్వశ్చన్ అడగండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఇక మళ్ళీ కలుస్తాను వచ్చేవారం ప్రేమగా మీ ప్రణతిగా F3లో ఫన్ ఫ్యాన్ ఫ్రైడేలో. ఇప్పటికి మాత్రం ఉంటాను. వెళ్లే ముందు ఎప్పుడూ చెప్పే మాట, నవ్వుతూ ఉండండి, నలుగురి నవ్వుకి మీరు కారణం అవ్వండి. ఎదుటి వాళ్ళు మీ వల్ల సంతోషంగా ఉన్నారంటే వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండునా బై, నమస్తే.